నమస్తే నేను డాక్టర్ ఆర్తి దీన్ దయాల్ ఫ్రమ్ మమతా ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఇవాళ మనం మాట్లాడిపోయే టాపిక్ ఏంటంటే ఎలాంటి పేషెంట్స్లో ఐవీఎఫ్ తప్ప ఇంకే మార్గం లేదని మనం సూచిస్తాము క్వశ్చన్ నేను ఆన్సర్ కరెక్ట్ గా చేయాలా మీకు అర్థం కావాలంటే మనకు ప్రెగ్నెన్సీ రావాలంటే ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలా ఇంకా ఏ ట్రీట్మెంట్ కి ఏ మినిమం క్రైటీరియా ఉంటాయో మనం అర్థం చేసుకోవాలా సో మనకు త్రీ వేస్ టు గెట్ అ ఉమెన్ ప్రెగ్నెంట్ అంటే మనకు మూడు మార్గాలు ఉన్నాయి ప్రెగ్నెన్సీ రావడానికి ఒకటి న్యాచురల్ మార్గం న్యాచురల్ మార్గం అంటే హస్బెండ్ ఇక్కడ స్పర్మ డిపాజిట్ చేస్తారు ఈ స్పర్మ్ మళ్ళీ పైకెక్కి మనకు ట్యూబ్ లోపల వచ్చి మనకు గుడ్డుతో ఇక్కడ స్పర్మ్ కలుస్తుంది ఇంకా పాప ఇక్కడ ట్యూబ్ ట్యూబ్లో తయారై మళ్ళీ గర్భం లోపల ఎంటర్ అవుతుంది సో మనకు న్యాచురల్ కన్సెప్షన్ ఈజీగా రావాలంటే మనకు స్పర్మ్ క్వాలిటీ బాగుండాలా మనకు ట్యూబ్స్ హెల్దీగా ఉండాలా ఓపెన్ ఉండాలా మనకు ఎగ్స్ ఉండాలా క్వాలిటీగా ఉండాలా అట్లాంటప్పుడు మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నౌ విల్ టాక్ అబౌట్ మనకు ఐయుఐ ప్రెగ్నెన్సీ అంటే అది మనకు సెకండ్ ఆప్షన్ ప్రెగ్నెన్సీ రావడానికి మనకు ఐయుఐ ప్రెగ్నెన్సీలో ఎట్లొస్తుంది ఐయుఐలో ప్రెగ్నెన్సీ ఇక్కడ మనకు ఎగ్జు పెరగడానికి మందులు ఇస్తారు డాక్టర్స్ ఎగ్స్ ఎట్లా పెరుగుతున్నాయో చూస్తాము మనకు ఎగ్ సైజ్ మంచిగా పెరిగినప్పుడు హస్బెండ్ స్పర్మ్ తీసుకొని మనము వాష్ చేసి ఒక క్యాట్ క్యాథిటర్ ద్వారా మనం ని ఇక్కడ పుష్ చేస్తాము సో ఇక్కడ మనము ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్ని మనం ఇక్కడ పుష్ చేస్తున్నాం సో ఇక్కడ పుష్ చేసిన తర్వాత మళ్ళీ స్పర్మ్ గా ఈ ఎగ్ వరకు అందాలా ఎగ్తోని కలవాలా మళ్ళీ మనకు ఫర్టిలైజేషన్ న్యాచురల్ ప్రాసెస్ అవ్వాలా మనకి ఇక్కడ మళ్ళా గర్భం లోపల ఈ బేబీ తయారైతూ అవుతూ మన గర్భం లోపల ఎంటర్ అయ్యి గర్భం లైనింగ్ ని పట్టి ఈ బేబీ పెరుగుతుంది అంటే ఐయుఐలో కూడా ప్రెగ్నెన్సీ అందాలంటే మనకి ఇక్కడ స్పర్మ్ క్వాలిటీ బాగుండాలా మనకు ఎగ్స్ టైంకి పెరగాల ఎగ్ క్వాంటిటీ క్వాలిటీ బాగుండాల ఇక్కడ కూడా మనకు ట్యూబ్ ఓపెన్ ఉండడం హెల్దీగా ఉండడం అవసరము అప్పుడు మనం ఐయుఐలో అయిన ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు నౌ ఐవీఎఫ్లో మనము ఎగ్ని పెరగడానికి ఇస్తాం ఎగ్స్ పెరగడానికి మనం ఇచ్చి ఎగ్స్ని బయట తీసి ఈ స్పర్మ్ని మనం బయట తీసి ఎగ్ని ఇంకా స్పర్మ్ని మనము బయట ల్యాబ్లో పెంచి మనం పిల్లల్ని గర్భం లోపల ట్రాన్స్ఫర్ చేస్తాము ఇప్పుడు ఈ ఐవిఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ల్యాబ్లో మనం ఫర్టిలైజ్ చేస్తున్నాం కదా సో ఈ ఐవీఎఫ్ ఎట్లాంటి పేషెంట్స్లో మనం సజెస్ట్ చేస్తామో మనకు ట్యూబ్స్ కంప్లీట్గా అన్హెల్దీగా ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ తప్ప ఇంకేం మార్గం లేదు అంటే మనకు ట్యూబ్స్ కంప్లీట్గా అన్హెల్దీగా ఉంటే మనకు ట్యూబ్స్ డ్యామేజ్డ్ ఉంటే మనకు ట్యూబ్స్ బ్లాక్డ్ ఉంటే మనకు ఈ స్పర్మ్ ఈ గుడ్డు వరకు అందదు కాబట్టి ఐవిఎఫ్ తప్ప మనకు మార్గం లేదు సెకండ్ మనకు స్పర్మ్ క్వాలిటీగా లేకపోతే స్పర్మ్ క్వాలిటీ అంటే చాలా తక్కువ కౌంట్ చాలా తక్కువ మోటిలిటీ అంటే మూవ్మెంట్ చాలా తక్కువ క్వాలిటీ ఉంటే మనకు మళ్ళా ఐవీఎఫ్ తప్ప ఇంకేం మార్గం ఉండదు సో స్పర్మ్ క్వాలిటీలో ప్రాబ్లం ఉన్న ఐవిఎఫ్ఏ మనము సజెస్ట్ చేసేది థర్డ్ మనకు ఎగ్ క్వాంటిటీ చాలా చాలా తక్కువ ఉంటే అంటే ఎగ్స్ మనకు పుట్టకతోనే తక్కువ ఉన్నా మనకు టైంతో పాటు మరీ తగ్గిపోయినాయి అంటే మళ్ళీ మనకు ఐవిఎఫ్ తప్ప మనకు మార్గం ఉండదు సో మనకు కొన్ని సిచ్యువేషన్స్లో ఎట్లాంటి లో మనకు ట్యూబ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకు స్పర్మ్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకు ఎగ్స్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా తక్కువ ఉన్న వాళ్ళకి మనకు ఐవిఎఫ్ తప్ప ఇంకే మార్గం ఉండదు ఉండదు అని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాము అండ్ మమతా ఫర్టిలిటీ హాస్పిటల్ తరఫున మీకు త్వరగా సంతానం కలగాలని నేను ఆశిస్తున్నాను